అందరికీ నమస్కారం ఎస్ఎస్ఆర్ ఇంగ్లీష్కి స్వాగతం ఇంగ్లీష్ ఎగ్జామ్ అనేది ప్రజెంటేషన్ ఏ విధంగా చేయాలి బుక్ లెట్ మీద మన ప్రజెంటేషన్ అనేటువంటిది ఏ విధంగా ఉండాలి అనేటువంటి దాని మీద పబ్లిక్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎటువంటి సూచనలు పాటించాలి రాసేటువంటిప్పుడు రైటింగ్ ఏ విధంగా ఉండాలి అనేటువంటి వాటి మీద ఎగ్జాంపుల్గా మీకు బుక్ లెట్ చూపిస్తూ ఇక వీడియో చేయడం జరుగుతుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఇక్కడ ఒక బుక్లెట్ కనిపిస్తుంది మీకు ఈ బుక్లెట్ ట్వంటీ ఫోర్ పేజెస్ సంబంధించినటువంటి బుక్ బ్యాగ్ అన్నమాట ఇక్కడ చూడండి పక్కన ఇక్కడ కుట్టు వేయడం జరిగింది ఇది ఈ సైడ్ అంటా కూడా కుట్టు ఉంటుంది అనమాట పిన్ ఉండదు పిన్ కాకుండా డైరెక్ట్గా స్టిచ్ చేయడం జరుగుతుంది అనమాట ఇక్కడ స్టార్టింగ్లో సిగ్నేచర్ ఆఫ్ ద ఇన్విజల్ లెటర్ సంబంధించినటువంటి కాలం ఉంటుంది ఇక్కడేమో బుక్ లెట్ సీరియల్ నెంబర్ ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి లైన్స్ కనిపిస్తున్నాయి మనకి ఈ లైన్స్ అన్నీ మనకి ట్వంటీ ఫోర్ ఉంటాయి ఈ లైన్స్ అనేవి ట్వంటీ ఫోర్ ఉంటాయి అనమాట ఒక పేజీకి వచ్చి ట్వంటీ ఫోర్ ఉంటాయి ఈ బుక్ అనేటువంటిది మనం చూస్తే ఇవి పేపర్లు మనకి ట్వల్వ్ ఉంటాయి అన్నమాట ఈ ట్వెల్వ్ పేపర్స్ ఉంటాయి అంటే ట్వంటీ ఫోర్ పేజెస్ ఉంటాయి ఇక్కడ మనకి ఆల్రెడీ పేజెస్ దీని కింద చూడండి ట్వంటీ ఫోర్ పేజెస్ ప్రింట్ చేయబడి ఉంటాయి అన్నమాట ఈ విధంగా మార్జిన్లు మొత్తం ఏం కొట్టకలేదు మనం మార్జిన్స్ అన్నీ కూడా దాంట్లోనే ఆల్రెడీ ప్రింట్ చేయబడి ఉంటాయి ఈ బుక్ లెట్ ఒకసారి గమనించండి ఇది ట్వంటీ ఫోర్ పేజెస్ ఉన్నాయి లేదా మనం కౌంట్ చేసుకోవాలి ఇచ్చేటప్పుడు అంతేకాకుండా ఏమైనా చిరిగిపోయినాయా ఏంటి అనేది చూసుకోవాలన్నమాట స్టార్టింగ్లోనే చూడండి దీంట్లో మనకి ఇక్కడ స్టిచ్ చేయబడి ఉంటుంది అనుకున్నాం మనం ఈ చివర అంతా కూడా స్టిచ్ చేస్తారు చివరి వరకుని పిన్ అనేటువంటిది ఉండదు కానీ మనం ఓఎంఆర్ షీట్ అనేది దీనికి పిన్ చేయడం జరుగుతుంది ఏ రోజుకి ఆ రోజు మనం ఎగ్జామ్ ఎగ్జామ్కి కూడా ఓఎంఆర్ షీట్ ఇక్కడ పిన్ చేయడం జరుగుతుంది ఏ రోజు ఆ బుక్లెట్ ఆ రోజు బుక్లెట్కి పిన్ చేస్తారనమాట జాగ్రత్తగా అది మనం అది నలగకుండా మనం ఎగ్జామ్ రాయాలి జాగ్రత్తగా సరే ఇప్పుడు ఎగ్జామ్లో ఎలా రాయాలి ప్రెజెంటేషన్ ఏ విధంగా ఉండాలని దాంట్లోకి వెళ్ళిపోతాం మనం చూడండి ఇక్కడ యానిటేషన్స్ రాసేటప్పుడు మనం ఖచ్చితంగా రోమన్ నెంబర్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ వేయాలి ఖచ్చితంగా రాసేటప్పుడు రిఫరెన్స్ అని సబ్బైడింగ్ పెట్టాలి అలాగా ఎనటేషన్ ఆన్సర్ రాసేటప్పుడు కంపల్సరీగా రిఫరెన్స్ అని సబ్బైడింగ్ పెట్టి అండర్లైన్ చేయాలి అండర్లైన్ చేసి దీన్ని పక్కనే రాసేయాలి డైరెక్ట్గా దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్ వాట్ మేక్స్ ఏ నేషన్ ఈజ్ ఇన్స్పిరేషనల్ స్పీచ్ బై సి రాజగోపాలాచారి ఇట్ ఈజ్ డెలివర్ టు ద స్టూడెంట్స్ ఆఫ్ లక్ష్మీనారాయణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నాగపూర్ ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ అని చెప్పి రిఫరెన్స్ తర్వాత మళ్ళీ కాంటెక్స్ట్ అనేది మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేయాలి కాంటెక్స్ట్ సబ్బైటింగ్ పెట్టాలి ఈ వేరే కలర్తో మీకు ఆల్రెడీ కనిపిస్తున్నాయి ఇలా వేరే కలర్తో ఇవి పెట్టుకుంటే కనుక చూడటానికి ఇంప్రెసివ్గా ఉంటుందన్నమాట అండర్లైన్ చేయాలి తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇలా రాసిన తర్వాత ఈ పేజీలో మనకి ఆన్సర్ అనేటువంటిది ఈ విధంగా ప్రజెంట్ మనం నీట్గా ఏ విధమైనటువంటి మిస్టేక్లు లేకుండా ఈ విధంగా ప్రజెంట్ చేయాలి నెక్స్ట్ చూడండి మనం నెక్స్ట్ పేజీకి వెళ్తున్నాము నెక్స్ట్ పేజీలో ఇక్కడికి వచ్చేటప్పటికి జనరల్ రిలవెన్స్ ఉంది దీంట్లో జనరల్ రిలవెన్స్ అనేటువంటిది దీంట్లో పెట్టాము చూడండి ఈ జనరల్ రెలవెన్స్ అనేటువంటి దానికి కూడా సబ్ సబ్బైడింగ్ అనమాట ఈ సబ్ సబ్బైడింగ్ పెట్టి ఆ క్వశ్చన్కి సంబంధించింది రాసాం ఈ క్వశ్చన్కి క్వశ్చన్కి ఏం చేయాలంటే మనం రెండు లైన్ గ్యాప్ వదులుకోవాలి అర్థమైందంటే ఫస్ట్ దాంట్లో క్వశ్చన్ రాసాం కదా మనం క్వశ్చన్ రాసిన తర్వాత రెండు లైన్ గ్యాప్ వదులుకోవాలన్నమాట రెండు లైన్ గ్యాప్ వదులుకొని మళ్ళీ ఇక్కడ మళ్ళా ఒకటిలో బి మళ్ళీ బి అని రాయకూడదు ఇక్కడ ఓన్లీ బి అని రాయకుండా మళ్ళీ ఒకటిలో బి ఇంతకుముందు ఏం చేసాం మనం ఒకటిలో ఏ రాసాం ఒకటిలో ఏ రాసాం ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే ఒకటిలో బి అని వెయ్యాలి ఎందుకంటే ఓన్లీ బి అని వేశారనుకోండి ఎగ్జామ్నర్ మళ్ళా అది దేంట్లో చూసుకోవాలంటే మళ్ళీ ఏం చేయాలి ఫస్ట్ పేజీకి వెళ్ళాలన్నమాట అలా కాకుండా ఏం చేయాలంటే ఈ అక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ నెంబర్ కూడా ఇక్కడ గ్రామర్ నెంబర్ కూడా ఇక్కడ ఖచ్చితంగా వేయాలి అదే గ్రామర్ అనుకోండి వెయ్యక్కలేదు ఒకసారి వేస్తే సరిపోతుంది ఎందుకంటే అవన్నీ కూడా గ్రామర్ పార్ట్స్ అంతా కూడా ఒకే పేజీలో వచ్చేస్తాయి ఆ టాపిక్ అంతా అందువల్ల రెండో పే అత్తమాన ప్రతి క్వశ్చన్కి ఎక్కలేదు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్స్ ఉన్నాయనుకోండి రమ నెంబర్ ఎనిమిదిలో ఉంటాయి ఎనిమిదిలో ఒకటో దానికి రెండో దానికి మూడో దానికి అలా ఆరు ఉంటాయి కదా ఆరు అట్లకి రమ నెంబర్ అయ్యక్కల డైరెక్ట్గా ఒకసారి ఇస్తే సరిపోతుంది అన్ని ఒక పేజీలో వస్తాయి కాబట్టి ఈ క్వశ్చన్స్ అనేవి ఒక పేజీలో రావు కాబట్టి మనం రమ నెంబర్ ఖచ్చితంగా రెండో పేజీలోకి వెళ్ళినప్పుడు వేయాలన్నమాట ఇలా వేసాము ఇక్కడ ఏం చేయాలంటే క్వశ్చన్కి క్వశ్చన్కి రెండు లైన్లు గ్యాప్ వదులుకోవాలి నీట్గా కనిపించడానికి మనం ఏం చేస్తాం ఈ రెండు లైన్లు గ్యాప్ వదులుతాం మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేసాము ఇదిగో రిఫరెన్స్ అని పెట్టాం సబ్బైడింగ్ అలాగే కాంటాక్స్ట్ అని సబ్మిడింగ్ పెట్టాం అలాగే ఎక్స్ప్లెనేషన్ అని సబ్ సబ్బైడింగ్ పెట్టాం ఇది వేరే కలర్తో రాస్తే పెన్ను బాగుంటుంది అనమాట ఇలా మనం ఆన్సర్ అనేటువంటిది వాళ్ళగా జస్టిఫై చేసినట్టు ఉండాలి జస్టిఫై చేయడం అంటే అర్థమైంది ఈ చివరి నుంచి ఈ చివరి వరకు గ్యాప్లు అనేవి లేకుండా జాగ్రత్తగా నీట్గా ప్రజెంట్ చేయాలన్నమాట ఇష్టం వచ్చినట్టు పాజెస్ అనేది వదలకూడదు అర్థమైందండి ఈ సబ్బైడింగ్స్ ఎప్పుడు కూడా స్టార్టింగ్లోనే రావాలి అంతేగాని ఇక్కడికి అయిపోయింది కదని చెప్పి పక్కన పెట్టకూడదు సబ్బైడింగ్స్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఈ విధంగా అయిపోయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి జనరల్ రిలవెన్స్ ఇది ఇది షికాంకా ఎవరెస్ట్ సంబంధించినటువంటి జనరల్ రిలవెన్స్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ జనరల్ రిలవెన్స్ అనేటువంటిది ఓన్లీ యానిటేషన్ రాస్తే సరిపోతుంది క్వశ్చన్కి అక్కలేదు క్వశ్చన్లకు ఓన్లీ క్యాప్షన్ రాస్తే సరిపోతుంది ఈ యొక్క యానిటేషన్ మాత్రం జనరల్ రిలవెన్స్ అనేటువంటిది ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత రాస్తే సరిపోతుంది అంటే మొత్తం మీద ఎన్ని రాస్తామంటే ప్రోజులో మనం రెండు రాస్తాము పోయిట్లో రెండు రాస్తాం అనమాట ఎందుకంటే మొత్తం నాలుగు యానిటేషన్లు కదా మనకి రోజు నుంచి రెండు పోయిట్ నుంచి రెండు కాబట్టి ఆ నాలుగు యానిటేషన్లకి జనరల్ రిలవెన్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది దాంట్లో ఏదైనా పర్లే ఎందుకంటే నాలుగు లెసన్లో మనకి ఖచ్చితంగా నాలుగు లెసన్ నుంచి నాలుగు యానిటేషన్లు అలాగే పోయిట్లో నాలుగు పద్యాల నుంచి నాలుగు యానిటేషన్లు వస్తాయి కాబట్టి ఏ రెండు దాంట్లో రెండు దీంట్లో రెండు జనరల్ రిలవెన్స్ ప్రిపేర్ అయితే మనకి సరిపోతుంది అనమాట అవే యానిటేషన్లు రాసుకుని మిగతా క్వశ్చన్లు రాసుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట ఇది క్వశ్చన్ అయిపోయింది క్వశ్చన్ అయిపోయిన తర్వాత ఈ అనటేషన్ లైన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేసాం ఇక్కడ రెండు లైన్లు గ్యాప్ వదిలేమన్నమాట గ్యాప్ వదిలి మళ్ళీ రెండులో పోయిటరీకి వెళ్ళిపోయాం మనం పోయిటరీలో బి రాస్తున్నాము ఇక్కడ రిఫరెన్స్ కాంటెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది గ్రూ గృహాలకు సంబంధించినటువంటి పోయం అనమాట ఇది లాంగ్స్టన్ హూస్ అనేటువంటి వ్యక్తి రాశారు దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ ఇది నెక్స్ట్ దీంట్లో ఇది యానటేషన్ కాబట్టి దీనికి కూడా జనరల్ రిలవెన్స్ అనేటువంటిది ఉంటుంది ఇది యానటేషన్ కాబట్టి ఈ పేర అయిపోయిన తర్వాత జనరల్ రెలవెన్స్ అనేటువంటిది ఇక్కడ ఉండడం జరిగింది ఈ ఆన్సర్ అనేటువంటిది అలా నీట్గా ప్రజెంట్ చేయాలన్నమాట మిస్టేకులు లేకుండా కొట్టువేతలు ఉండకూడదు స్పెల్లింగ్ మిస్టేకులు లేకుండా రాయాలి అర్థమైందండి తర్వాత రెండు లైన్లు గ్యాప్ వదులుకోవాలనుకున్నాం మనం క్వశ్చన్కి క్వశ్చన్కి రెండు లైన్లు వదిలాము నెక్స్ట్ రెండులో డి రెండులో రెండు రాయాలి కాబట్టి రెండులో డి ఇది రెండులో డి అర్థమవుతుందండి ఈ విధంగా రాశాను దీంట్లో కూడా జనరల్ రిలవెన్స్ దేనికి సంబంధించిన లెసన్ ఇది మెటీరియల్ ప్రాస్పరిటీ అనేటువంటిది అంటే దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్ అనేటువంటి పోయింబుల్ నుంచి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటిది అనమాట ఇది దీనికి సంబంధించినటువంటి ఇదిగో ఠాగూర్ డ్రీమ్స్ ఆఫ్ సొసైటీ వేర్ ద రిచ్ పీపుల్ విచ్ హెల్ప్ రెడ్యూసింగ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ పూర్ పీపుల్ యాజ్ ద పూర్ పీపుల్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద సమ్ సొసైటీ ఇన్స్టెడ్ ఆఫ్ షోయింగ్ డిజ్లైక్ హేటెడ్ అని చెప్పి ఇక్కడ ఒక జనరల్ రెలవెన్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఇది అయిపోయిన తర్వాత రెండు లైన్లు గ్యాప్ వదులుకోవాలనుకున్నాం ఇలా గ్యాప్ పొదలము మళ్ళీ థర్డ్ దాంట్లోకి వచ్చేసాం ప్రోజు నుంచి క్వశ్చన్స్ అన్నమాట ఇవి క్వశ్చన్ ఆన్సర్ డైరెక్ట్గా సబ్బైడింగ్స్ ఏమి ఉండవు ఇంకా హిడ్డింగ్లు ఏం పెట్టకూడదు క్వశ్చన్కి సంబంధించినటువంటి పాఠాలు హిడ్డింగ్లు ఏం పెట్టకూడదు డైరెక్ట్గా ఆన్సర్ అడిగారు కాబట్టి ఆన్సర్ రాసేయటమే పారావైజ్ అయితే పారావైజ్ రాస్తాము జాగ్రత్తగా ఈ విధంగా ప్రజెంట్ చేయాలి ఓన్లీ యానిటేషన్స్కి అయితేనే సబ్ ఐడింగ్స్ వస్తాయి వాటికి సబ్ ఐడింగ్స్ అనేటువంటివి రావు ఇక దీంట్లో క్యాప్షన్లు ఉంటాయి అన్నమాట క్వశ్చన్లు నడిచేటానికి మనం ఏం చేస్తామంటే క్యాప్షన్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్ ఆన్సర్ రాసాము ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్ అయిపోయిన తర్వాత దీంట్లో క్యాప్షన్ దీంట్లో ఉన్నటువంటి క్యాప్షన్ ఒకటి ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది అనమాట ఇలా వేరే కలర్తో రాసి దీన్ని పెన్సిల్ పెట్టి లైట్గా షేడ్ చేయడం లేదంటే దీనికి బాక్స్ కింద ఫ్రేమ్ చేయడం అటువంటివి చేసుకోవాలన్నమాట చేసుకుని ఇక్కడ రెండు లైన్లు గ్యాప్ వదులుకోవాలి ఒకటే వదిలేరు ఇక్కడ ఒక రెండు లైన్లు గ్యాప్ వదులుకొని మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ స్టార్ట్ చేయాలి ఇదే డిజిటల్ టెక్నాలజీకి సంబంధించిన క్వశ్చన్ రాసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ రాసిన తర్వాత ఇక్కడ క్యాప్షన్ అనేటువంటిది కనిపిస్తుంది చూడండి మనకి క్యాప్షన్ ఇలాగ ఈ విధంగా వేరే కలర్ పెన్ తోటి మనం ఒక క్యాప్షన్ రాసుకుని దీన్ని లైట్గా షేడ్ చేసుకోవాలన్నమాట ఇక ఫోర్త్ దాంట్లో మళ్ళీ మనం చూస్తే పోయిటరీ నుంచి ఉన్నటువంటి క్వశ్చన్స్ అనమాట ఇవి దిస్ ఇస్ మై ప్రేయర్ ది మై లాడ్ అనేటువంటి దాంట్లో స్టార్ట్ అయింది ఇక్కడ ఆన్సర్ అంతా కూడా నీట్గా ప్రజెంట్ చేయాలి ఇలా నీట్గా ప్రజెంట్ చేయాలంటే అక్షరాలు ఇదిపినట్టు ఉండడం కానీ అలా చేయకూడదు మనం పట్టి రాసినట్టుగా ఉండాలి ఇలా ప్రజెంట్ చేయాలంటే ఖచ్చితంగా మనం ప్రాక్టీస్ చేయాలి ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే టైం పెట్టుకుని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి దీనికి సంబంధించినటువంటి క్యాప్షన్ ఈ విధంగా రాయడం జరిగింది బాక్స్లో ఫ్రేమ్ చేసుకుని విధంగా వేరే కలర్ పెన్తో రాయడం జరిగింది తర్వాత రెండు లైన్లు వదలాలనుకున్నాం మనం క్వశ్చన్కి క్వశ్చన్కి తర్వాత కామన్ వెల్త్ ఆఫ్ బీ సంబంధించినటువంటి ఆన్సర్ ఇది నాలుగులో డి ఈ విధంగా రాసాం ఇది తర్వాత దీనికి సంబంధించినటువంటి క్యాప్షన్ ఇక్కడ వచ్చింది చూడండి అండ్ వేర్ దేర్ ఈజ్ యూనిటీ దేర్ ఈజ్ ఆల్వేస్ వెక్టరీ అని చెప్పి ఒక యూనిటీ సంబంధించినటువంటిది ఇక్కడ ఈ విధంగా క్యాప్షన్ ఇచ్చుకున్నాము తర్వాత రెండు లైన్లు వదిలి ఇక నాన్ డిటైల్ ఇది నాన్ డిటైల్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట ఇంజన్ ట్రబుల్ దీంట్లో రాయడం జరిగింది ఇది ఐదో రామ్లో ఐదులో వస్తుంది మనకి ఇది ఐదులో ఏ ఇలా డైరెక్ట్గా ఆన్సర్ రాసారు దీంట్లో కూడా సబ్ రిటింగ్స్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు అబౌట్ ద రైటర్ అని అబౌట్ ద స్టోరీ అని అలా పెట్టుకోవచ్చు మనం లేకపోతే డైరెక్ట్గా ఆన్సర్ రాయొచ్చు ఈ విధంగా ఆన్సర్ అనేటువంటి ఇది ఎస్ఏ క్వశ్చన్ ఇది అందువల్ల పెద్దగా ఉంటుందన్నమాట ఎస్ఐ క్వశ్చన్ కాబట్టి ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ ఇది ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ ఇది అందువల్ల పెద్దగా ఉంటుంది ఈ విధంగా మనం ప్రజెంట్ చేస్తున్నాము ఇక్కడ చూడండి లాస్ట్లో క్యాప్షన్ అనేటువంటిది అక్కడ ఇచ్చాము అనిపిస్తుంది కదండి విన్నింగ్ ఏ ప్రైజ్ ఈజ్ ఆల్వేస్ వండర్ బట్ ఓ ఇంగ్ ఎవరి ప్రైజ్ ఏ సూర్లీ ఏ బ్లండర్ అని చెప్పి ఒక క్యాప్షను ఇలా పెట్టిన తర్వాత దీన్ని ఏం చేయాలని మనం పెన్సిల్ పెట్టి లైట్గా షేడ్ చేయాలన్నమాట నీట్గా కనిపించడానికి ఏం చేయాలంటే ఇలా బాక్స్ కింద ఫ్రేమ్ చేసుకుని పెన్సిల్ పెట్టి లైట్గా షేడ్ చేయాలి థిక్గా కాకుండా అప్పుడు నీట్గా కనిపిస్తుంది అనమాట ఇక అయ్యి సంబంధించినటువంటి క్వశ్చన్లు సెక్షన్ బిలోకి వెళ్ళిపోతున్నాం మనం సెక్షన్ బి ఇదిగో నెంబర్ వేసాం కదా ఇక్కడ మొత్తం అన్ని కూడా ఎన్నర్లకి ఆరు ఆరులో ఒకటి ఆరులో రెండు ఆరులో మూడు ఏకలు అలాగా అలాగ డైరెక్ట్గా ఒకసారి వేసి సరిపోతుంది ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక పేజీలో వస్తాయి కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ ఎలా రాయాలి ఒక లైన్లో అర్థమైందండి అంతే కానీ పక్కన గ్యాప్ ఉంది కదా ఇది ఒకటే కదా అని పక్కన నెంబర్ వేసి రాయకూడదు ఇలా వరుసగా ఒకదాని కింద ఒకటి రాయాలి తర్వాత ఇక్కడ రెండు లైన్లు వదలాలి ఇలా ఒక లైన్లో వదలరు ఇంకో రెండు లైన్లు వదిలిన తర్వాత మళ్ళీ ఏడవ దాంట్లోకి వెళ్ళాలి అర్థమవుతుందండి ఏడో దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఏడో కూడా పాసేజే కదా ఈ పాసేజ్లో ఫైవ్ క్వశ్చన్స్ ఉన్నాయి ఫైవ్ వాటికి ఫైవ్ ఆన్సర్స్ ఇలా ఒకదాని కింద ఒకటి రాయాలి పక్క పక్కన రాయకూడదు నెక్స్ట్ ఎయిత్కి వచ్చేటప్పటికి ఆర్టికల్స్ ఇలా ఆర్టికల్స్ చూడండి ఇది వన్ టూ త్రీ ఏబిసిడిఈఫ్ అని ఉన్నాయి ఇక్కడ వరుసగా ఆన్సర్లు అన్నీ ఇలా కిందకి రాయాలి అంతేగాని పక్కన కామా పెట్టి ఒక లైన్లో రాయకూడదు ఆన్సర్లు గమనించండి మీరు రాసేటప్పుడు రోమన్కి క్వశ్చన్లో అయితే క్వశ్చన్కి క్వశ్చన్కి రెండు లైన్లు గ్యాప్ వదులుకోండి గ్రామర్లు అయితే ఏం చేస్తారంటే రామన్కి రోమన్కి రెండు లైన్లు వదలండి అర్థమైందండి ఇప్పుడు ఏడో రోమన్ రాసాం రెండు లైన్లు గ్యాప్ వదులుకొని మళ్ళీ ఎనిమిదో దాంట్లోకి వెళ్ళాలి అంతేగాని దీంట్లో క్వశ్చన్కి క్వశ్చన్కి గ్యాప్ వదలకూడదు గుర్తుపెట్టుకోండి ఇలా వరుసగా ఒకదాని కింద ఒకటి ఆన్సర్ రాయాలి పక్కన రాయకూడదు అది ఏ వచ్చింది అనుకోండి దియే రాస్తాం ఏ వస్తే ఏ ఈ పక్కన గ్యాప్ ఉంది కదా అనుకోకూడదు మనం ఇలా వరుసగా రాయాలి పేజెస్ అనేవి సరిపోతాయి మనకి దాంట్లో ఏ విధమైన తేడా లేదు చాయిస్తో సహా సరిపోతాయి దాంట్లో ఏ విధమైన ఇబ్బంది పడేటువంటి అవకాశం ఏమి ఉండదు నెక్స్ట్ చూడండి ప్రిపోజిషన్స్ ఉన్నాయి ఇక్కడ మనకి నెక్స్ట్ నైన్త్లో ప్రిపోజిషన్స్ ఇలా చూడండి నైన్త్ ప్రిపోజిషన్స్ వన్ టూ త్రీ ఇలాగ ఏబీసీడీలో వేసాము ఇక్కడ వరుసగా ఆన్సర్ రాస్తాం నెక్స్ట్ టెన్సెస్ రెండు లైన్లు గ్యాప్ వదులుకుని మళ్ళీ టెన్సెస్ రాయాలి ఇక్కడ టెన్సెస్ వెర్ ఫార్మ్స్ డైరెక్ట్గా బ్రాకెట్లో ఆన్సర్లు ఏదైతే వస్తుందో ఆన్సర్ రాస్తే సరిపోద్దు క్వశ్చన్ ఎక్కించక్కర్లేదు మనం గుర్తుపెట్టుకోండి ఓన్లీ ఆ బ్లాంక్లో ఏదైతే ఆన్సర్ వస్తుందో అది రాస్తే సరిపోతుంది ఇక లెవెంత్ రోమన్లో మనకి రీ రైట్ ద సెంటెన్సెస్ యాజ్ డైరెక్టెడ్ ఇక్కడ యాక్టివ్ వాయిస్ పాజిటివ్ వాయిస్ ఏమో రెండు డైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచ్ ఏమో ఒకటి ఉంది అలాగే క్వశ్చన్ ట్యాగ్లు ఏమో రెండు ఉన్నాయి ఈ ఆన్సర్లో ఇగో చూశారు కదా ఇక్కడ ఈ క్వశ్చన్ ట్యాగులు అనమాట డైరెక్ట్గా క్వశ్చన్ ఎక్కించక్కలేదు డైరెక్ట్గా దేని ఆన్సర్ దానికి ఒకటో దాని ఆన్సర్ రెండోది మూడోది నాలుగోది ఐదోది ఆన్సర్లు డైరెక్ట్గా రాసేస్తాం ఇక కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ చూడండి ఈ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ ఏం చేయాలంటే అండర్లైన్ చేసిన పాటు కరెక్ట్ చేసి మనం ఆన్సర్ రాయాలి ఇక్కడ ఆల్రెడీ డైరెక్ట్గా ఆన్సర్ రాసాం ఇక్కడ కవీజ్ ద కవీజ్ యాన్ యూజ్ఫుల్ యానిమల్ అని ఉంది దాంట్లో క్వశ్చన్ పేపర్లో ఇక్కడైతే డైరెక్ట్గా కవీజ్ అ యూజ్ఫుల్ యానిమల్ ఐరన్ ఈజ్ యూజ్ఫుల్ మెటల్ దిస్ హౌస్ బిలాంగ్స్ టు మై బ్రదర్ షీ హ్యాజ్ బిన్ ఆబ్సెంట్ ఫర్ త్రీ డేస్ దెర్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూట్ టీఈ అనమాట ఫర్ ద బ్లైండ్ ఇన్ ద సిటీ అనేటువంటిది మనం చూస్తున్నాం ఈ విధంగా ఆన్సర్లు అనేవి ఈ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ రాసేటప్పుడు ఖచ్చితంగా ఖచ్చితంగా ఓన్లీ ఆన్సర్ మొత్తం సెంటెన్స్ అంతా రాయాలి కరెక్ట్ చేసి మొత్తం పార్ట్ అండర్లైన్ చేసిన పార్ట్ కరెక్ట్ చేసి మొత్తం సెంటెన్స్ అంతా ఆన్సర్ బుక్లో రాయాలి ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఏం చేసాం ఇక్కడ అంటే ప్రేజల్ వ్యాబ్స్ అనమాట ఈ ప్రేజల్ వ్యాబ్స్ అనేటువంటి ఏ ఉన్నాయో ఇవి అండర్లైన్ చేయాలి ఇలాగా మనం ఏ తర్వాత మూడు రాస్తే సరిపోతాయి ఆరు ఇస్తారు వేళ ఆరు మూడు రాస్తే సరిపోతుంది డైరెక్ట్గా అండర్లైన్ చేసి దాని ఉన్న ఆన్సర్ రాయాలన్నమాట మీనింగ్ రాయకూడదు దీంట్లో రాసిన ప్రాబ్లం ఏం లేదు డైరెక్ట్గా అండర్లైన్ చేసిన పార్ట్కి మన సొంత వాక్యాల్లో రాయాలన్నమాట ఈ విధంగా మూడు రాయాలి ఇంకా ఎక్స్ట్రా రాయిస్తున్నా పర్వాలేదు అవి చాయిస్లో రాసుకున్నా మనకు టైం సేవ్ అవుతుంది అనమాట ఇక్కడ రాసే కంటే మనం లాస్ట్లో చాయిస్లో రాసామనుకోండి మనకి మిగతా పార్ట్లు అటెంప్ట్ చేయడానికి టైం అనేటువంటిది సరిపోతుంది అనమాట ఇక ఫోర్టీన్కి వచ్చేటప్పటికి మనకి సైలెంట్ లెటర్స్ ఉన్నాయి ఇక్కడ డైరెక్ట్గా ఓడి రాసి ఐఫోన్ పెట్టి ఇలాగనే రాయొచ్చు లేదంటే ఓడి రాసి డైరెక్ట్గా కింద అండర్లైన్ చేస్తే పర్వాలేదు ఇలాగనే రాయొచ్చు అదేంటండి ఇవి పక్క పక్కన రాయకుండా ఇలా పక్కన ఓడి రాసి ఐఫోన్ పెట్టి ఇలా సైలెంట్ లెటర్స్ అనేది ఐడెంటిఫై చేస్తే చాలా ప్రజెంటేషన్ చాలా బాగుంటుంది ఈజీగా ఉంటుంది నెక్స్ట్ ఐడెంటిఫై చేయడానికి బాగుంటుంది అనమాట డైరెక్ట్గా వీటి కింద అండర్లైన్ చేయొచ్చు ఓడి రాసి లేదంటే ఇలా రాయొచ్చు ఓడి రాసి రాయాలి విడిగా ఈ ఒకటే రాయికపో రాయకపోవడం మంచిది అనమాట డైరెక్ట్గా ఓటు రాసి రాస్తేనే మంచిది గుర్తుపెట్టుకోండి ఆ విధంగా ప్రెజెంట్ చేయండి ఇక్కడ రెండు లైన్లు గ్యాప్ వదులుకోండి రోమన్కి రోమన్కి ఒక లైన్ వదిలేరు ఇక్కడ రెండు లైన్లు గ్యాప్ వదులుకోండి తర్వాత ఫిఫ్టీన్త్లో వచ్చేటప్పటికి మనకి ఫిఫ్టీన్త్లో ఆఫ్ స్పీచ్ అనమాట ఇక్కడ ఓటు రాసి డైరెక్ట్గా అది ఏ భాషా భాగానికి చెందిందో రాస్తాం ఇక్కడ హౌస్ ఉంది నౌన్ క్విక్లీ ఉంది యాడ్ వెబ్ ఊచ్ అనేటువంటిదేమో ఇంటర్జెక్షన్ షీ అనేది ఏమో ప్రొనౌన్ ఓల్డ్ అనేది ఎడ్జెక్టివ్ ఆర్ అనేదేమో వెబ్ ఇలాగా ఓల్డ్ రాసి ఐఫన్ పెట్టి ఈ విధంగా ఏ భాష బాగానే చెందిందో అది పార్ట్ ఆఫ్ స్పీచ్ అనేటువంటిది రాస్తే మంచిది అనమాట ఇక మ్యాచింగ్ మీనింగ్స్ రాసేటప్పుడు చాలామంది మిస్టేక్ చేస్తారు మ్యాచింగ్ మీనింగ్స్ అనేటువంటివి రాసేటప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఆ మ్యాచింగ్ మీనింగ్స్ అనేటువంటివి డైరెక్ట్గా క్వశ్చన్ పేపర్లో ఉన్నట్టు ఎక్కించకూడదు డైరెక్ట్గా ఓన్లీ రామ నెంబర్ సిక్స్టీన్త్ వేస్తాం ఇక్కడ వేసిన తర్వాత డైరెక్ట్గా ఆన్సర్ ఏమవుతుందో అదే రాయాలి అంతేగాని కొంతమంది మీనింగ్స్ రాసి కొంతమంది ఏమో గీతలు పెట్టి ఏమి బీతో మ్యాచ్ చేయాలన్నప్పుడు ఈ మూడోదేమో ఒకదానికి నాలుగోదేమో రెండోదానికి ఇలాగా గీతలు కొడుతూ ఉంటారు అలా చేయకూడదు డైరెక్ట్ కొంతమంది మీనింగ్ రాస్తారు టైం వేస్ట్ అనమాట అలా చేయకూడదు డైరెక్ట్గా నెంబర్ వేసేసి బాక్స్లో ఏ ఆన్సర్ వస్తుందో ఆన్సర్ రాస్తే సరిపోతుందనమాట అర్థమైందంటే టైం వేస్ట్ చేయకండి ఇంగ్లీష్ రోజున టైం అనేటువంటిది చాలా టైం అనేటువంటి సరిపోదు చాలా క్రూషియల్గా ఉంటుంది అని జాగ్రత్తగా టైం మెయింటైన్ చేయాలంటే కనుక మనం రాయవలసి ఖచ్చితంగా రాయాలి క్వశ్చన్ ఎక్ ఎక్కించలేని అవసరం లేని కూడా క్వశ్చన్ ఎక్కించకూడదు ఓన్లీ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ మాత్రం ఫుల్గా రాయాలి మేమైతే అన్నీ కూడా ఓడి రాస్తే సరిపోతుంది ఇక్కడ డోన్లీ ఆన్సర్ రాస్తే సరిపోతుంది అనమాట ఆ విధంగా మనం టైం అనేటువంటి సేవ్ చేసుకోవాలి లేకపోతే అన్నీ ప్రజెంట్ చేయలేము మనకు టైం సరిపోదు నెక్స్ట్కి వచ్చేటప్పటికి సెవెంటీన్త్లో మనం చూస్తే ఇక్కడ సెవెంటీన్త్లో మనకు కనిపిస్తుంది మంత్లీ ఎక్స్పెండిచర్ ఆఫ్ మిస్టర్ గౌతమ్ అనేటువంటిది ఇక్కడ కనిపిస్తుంది మనకి పై చార్ట్ వేయమన్నాడు వాడు పై చార్ట్ ఇచ్చాడు ఇలా చార్ట్ వేసినప్పుడు ఇలా హెడ్డింగ్ పెట్టాలన్నమాట హెడ్డింగ్ పెట్టి బాక్స్లో ఫ్రేమ్ చేసుకుని ఇలాగ ఈ డెకరేషన్ అంతా పార్ట్ అంతా కూడా ఏం చేయాలంటే ఎగ్జామ్ రాసేసిన తర్వాత మనం చేసుకోవాలన్నమాట లాస్ట్లో ముందే ఈ డెకరేషన్ చేయకూడదు ఎగ్జామ్ అంతా రాసేసిన తర్వాత ఇలాగ ఇటువంటివన్నీ కూడా హండర్లైన్ చేసిన పార్ట్లు ఇలాగా షేడ్ చేయవలసినటువంటి పార్ట్లు అన్నీ కూడా తర్వాత చేసుకోవాలన్నమాట ముందు ప్రెజెంటేషన్ అంతా అయిపోవాలి లాస్ట్లో అప్పుడు షేడ్ చేసుకోవాలి మామూలుగా ముందు ఏం చేస్తాము మంత్లీ ఎక్స్పెండిచర్ మిస్టర్ గౌతమ్ అని వేసేసి డైగ్రామ్ వేసి ఇవి వేసేస్తాం తర్వాత లాస్ట్లో పేపర్ రాయడం అంతా అయిపోయిన తర్వాత షేడ్ చేసుకోవాలన్నమాట టైం వేస్ట్ అవ్వకుండా అర్థమైందండి ఇక నెక్స్ట్ చాయిస్ ఉన్నా కానీ చాయిస్ వెంటనే రాయకూడదు ఇప్పుడు పదిహేడులో రెండు ఉంటాయండి చాయిస్ చాయిస్ కూడా ఉంటుంది వెంట వెంటనే రాయకూడదు అది మొత్తం ప్రెజెంటేషన్ సంబంధించిన అంత ఫార్ట్ అయిపోయిన తర్వాత చాయిస్ ఏమైనా ఉంటే టైం ఉంటే లాస్ట్ని రాసుకోవాలన్నమాట పక్క పక్కన రాయకూడదు ఇక ఎయిటీన్త్లో మనకి ఫెయిత్ అనేటువంటిది స్కూలు హోమను పీపుల్ ఫ్రెండ్ సైక్లిస్ట్ ఇవన్నీ కూడా ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అనమాట ఈ ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ రాశారు వీళ్ళు ఆర్డ్ సౌండ్స్ కాకుండా పది ఉంటాయి ఇవి పది రాస్తారు ఈ పది రాస్తే దీంట్లో మనకి ఐదు రైట్ అయితే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేటడికి నైన్టీన్త్ ఇక్కడ రెండు రోమన్ రెండు లైన్లు వదలాలనుకున్న రోమన్కి రోమన్కి టెన్ లైన్లో నైన్టీన్త్ వచ్చేటప్పటికి సిలబుల్స్ నెంబర్ ఆఫ్ సిలబుల్స్ రాసేటప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇలా ఓల్డ్ రాసి డైరెక్ట్గా రాయొచ్చు లేదంటే డైరెక్ట్గా సిలబుల్ రాసేయచ్చు అర్థమైందండి పోలీ మోనో అలాగే డై సిలబిక్ అని రాయొచ్చు లేదంటే వన్ సిలబిక్ వర్డ్ టూ సిలబిక్ వర్డ్ త్రీ సెలబిక్ వర్డ్ అని చెప్పి ఈజీగా రాయచ్చు ఇవి పది ఉంటాయి మనకి దీంట్లో ఆరు రాస్తే సరిపోతుంది ఈ పది రాసేయండి ఈజీ కాబట్టి పది రాసేస్తే ఒకటి రెండు తప్పైనా మనకి ఈజీగా త్రీ మార్క్స్ వచ్చేస్తాయి అనమాట సిలబుల్స్ మీద చాలా ఈజీగా ఉండేలాగా ఒక మన వీడియో చేయటం జరిగింది సిలబుల్స్ ఈ విధంగా ఐడెంటిఫై చేయాలి మూడు రకాల పద్ధతుల్లో చెప్పడం జరిగింది ఆ వీడియో మీకు డౌట్ అయితే కనుక వీడియో చూడండి ఇలా సులువుగా వచ్చే మార్కుల్ని పోగొట్టుకోకూడదు మనం ఈ టెన్ వర్డ్స్ రాసేసిన తర్వాత డైరెక్ట్గా నెంబర్ ఆఫ్ సిలబుల్స్ రాయాలి ఎప్పుడు కూడా గుర్తు గుర్తుపెట్టుకోండి ఇలా లెందీ వర్డ్ ఉందంటే కనుక లెందీ వర్డ్ ఉంటే పొడుగ్గా ఉన్నటువంటి పదం పోలీసులపై కూడా అవుతుంది పొడుగ్గా ఉన్న పదం ఏదైతే ఉందో అది పోలీసులపైకి కూడా అవుతుంది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్కి వచ్చేటప్పటికి ట్వంటీలో మనకి డైరెక్ట్గా డైలాగ్ రైటింగ్ ఇది చివర రామన్ అనమాట చివరిది డైలాగ్ రైటింగ్ ఉంటుంది దీంట్లో ఈ డైలాగ్ రైటింగ్లో డైరెక్ట్గా బ్లాంకులో నాలుగు బ్లాంకులు ఉంటాయి నాలుగు బ్లాంకుల్లో ఏదైతే ఆన్సర్ వస్తుందో ఆన్సర్ రాస్తే సరిపోతుంది అంతేగాని డైలాగ్ రైటింగ్ అనేది ఎక్కించకూడదు గుర్తుపెట్టుకోండి డైలాగ్ రైటింగ్ అనేది ఎక్కించకూడదు అనమాట దీంతో అయిపోయింది మనకి ఇక చాయిస్ కూడా రాశారు వీళ్ళు చాయిస్లో మనకి బారోగ్రాఫ్ అనేటువంటి సెవెంటీన్త్లో బారోగ్రాఫ్ అనేటువంటిది వేశారు గ్రాఫ్ వేస్టోడ్ పైన హెడ్డింగ్ పెట్టాలి కాబట్టి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఫైవ్ డిఫరెంట్ క్లాసెస్ అని చెప్పి డైగ్రామ్ వేశారు వీటిలో మనం ఒకటే బార్ ఉంది కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వేయకూడదు వీటికి ఒకటే కలర్ వేయాలి ఈ బార్స్ అనేటువంటిది ఒకే దాంట్లో రెండు ఉంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ వీలర్స్ టూ వీలర్స్ అలాగే ఒకే దాంట్లో రెండు బార్లు ఉన్నాయనుకోండి ఫోర్ వీలర్స్ అన్న ఒక కలర్ టూ వీలర్స్ అంతా ఒక కలర్ కింద మనం ప్రజెంట్ చేయాలన్నమాట ఇది నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఎయిత్ క్లాసు నైన్త్ క్లాసు టెన్త్ క్లాసు లెవెన్త్ ట్వెల్త్ క్లాస్ అనమాట ఈ విధంగా డైగ్రామ్ అనేటువంటిది ప్రెజెంట్ చేయడం జరిగింది కింద ఏమో క్లాసెస్ పక్కనేమో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది ఈ విధంగా చాయిస్ టాపిక్లో ఇవి రాయడం జరిగింది అంతేకాకుండా హార్డ్ సౌండ్స్ కూడా రాశారు వీళ్ళు హార్డ్ సౌండ్స్ దీంట్లో ఉన్నటువంటి ఆర్డ్ సౌండ్స్ కూడా రాశారు ఎయిటీన్త్లో మనం ఫొనటిక్ ట్రాన్స్క్రిప్షన్తో పాటు హార్డ్ సౌండ్స్ కూడా రాయడం జరిగింది ఈ విధంగా చాయిస్ టాపిక్లో రాసి ఇక్కడేమో ఇక్కడ వెంటనే ఏదో గ్యాప్ వదలకూడదు ఇంకా ఒక రెండు లైన్లు వదిలిన తర్వాత అయిపోయిన తర్వాత డి అని రాసేయాలి ఇక్కడ ఉన్నటువంటి పేజెస్ అన్నీ కూడా స్ట్రైక్ అనమాట ఈ విధంగా ఎంత రాసినప్పటికీ కూడా మనకి ఇంకా పేపర్స్ అనేటువంటి మిగలటం జరిగింది ఈ విధంగా అందువల్ల మీరు ఎక్కడ కూడా ఈ పేపర్లు మిగులుతాయి కానీ ఎడిషనల్ షీట్స్ అనేటువంటిది ఎవరు పేపర్లు అన్నీ మిగులుతాయి జాగ్రత్తగా రాసుకుంటే పూర్తిగా రాసినప్పటికీ చాయిస్తో రాసినప్పటికీ మనకు పేపర్ అంతా కూడా సరిపోతుంది ఈ విధంగా మిస్టేక్లు లేకుండా జాగ్రత్తగా ప్రజెంట్ చేయాలి ఎలా ప్రజెంట్ చేయాలంటే మీరు ఖచ్చితంగా మీరేం చేయాలంటే టైం పెట్టుకుని జాగ్రత్త ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయాలి చూడకుండా టైం పెట్టుకుని ప్రాక్టీస్ చేయాలి ఫోర్ మార్క్స్ ఆన్సర్ ఏదైతే ఉందో టెన్ మినిట్స్ కంటే ఎక్కువ రాకూడదు టెన్ మినిట్స్ కంటే ఎక్కువ పట్టకూడదు అంటే థీరీ పట్టు రాసేటప్పటికి మనకి సెక్షన్ ఏ బియ్యలు రాసేటప్పటికి టూ అవర్స్ అవ్వాలి టూ అవర్స్ కంటే ఎక్కువ టైం అవ్వకూడదు గంట అంతా గ్రామర్ రాయాలి ఆ ఫిఫ్టీ మార్క్స్ గ్రామర్లో సిక్స్టీ మార్క్స్ గ్రామర్లో పాసేజ్లు ఆల్రెడీ మనం రెండు గంటల్లో సరిపెట్టుకుంటున్నాం కాబట్టి ఎయిత్ దగ్గర నుంచి ట్వంటీ ఎయిత్ వరకు మనం ఒక వన్ అవర్లో రాసేలాగా మనం ప్లాన్ చేసుకోవాలి అలా టైం లేకపోతే కనుక మనం వదిలేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఖచ్చితంగా బాగా ప్రజెంట్ చేయాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి ఇంటి దగ్గర చూడకుండా రాయాలి టైం పెట్టుకుని పేపర్ మీద రాసేటప్పుడు మీరు టైం వేసుకుని స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసి ఏం చేస్తారంటే రోజులో రెండు యానిటేషన్లు పోయిట్లో రెండు యానిటేషన్లు రోజులో రెండు క్వశ్చన్లు పోయిట్లో రెండు క్వశ్చన్లు నాన్ డిటైల్ ఒక క్వశ్చన్ మొత్తం తొమ్మిది వస్తాయి ఆ తొమ్మిది చూడకుండా రాసేయండి టైం ఎంత అయిందో చూసుకోండి దాన్ని బట్టి మనకు టూ అవర్స్ కంటే ఎక్కువ పట్టిందంటే మనం ఇంకా బాగా ప్రిపేర్ అవ్వాలని అర్థం సరిగా రాలేదని అర్థం ఆ విధంగా మనం కాలకులేట్ చేసుకుంటూ జాగ్రత్తగా ఎగ్జామ్ బాగా ప్రజెంట్ చేయండి మిస్టేక్ లేకుండా ఈ యొక్క పేపర్ ద్వారా ఈ ప్రజెంటేషన్ ద్వారా మీకు కొంచెం అవగాహన వచ్చింది అనుకుంటున్నాను నేను మీ అందరికీ కూడా విష ఆల్ ద బెస్ట్ మీకు ఈ యొక్క ఈ ప్రజెంటేషన్ అనేటువంటిది మీకు బాగా హెల్ప్ఫుల్గా ఉంటే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల చేయడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్